దేవుని మందస్సము పాత నిబంధనలో ఇశ్రాయేలీయులైన ప్రజలను నడిపించుట కొరకే దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. కొత్త నిబంధనలో ఆ మందస్సము యేసుక్రీస్తు ప్రభువు అని మనకు తెలుసు. కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఇప్పుడు ఆయన మార్గములో మనం నడిపించబడే అవకాశము భాగ్యము కలిగింది. అందుకే పాత నిబంధనను ఆధారం చేసుకుని ఆయన మందస్సు యెరూషలేముకు రాకమునకు ఉన్న కొన్ని స్థలాల గురించి మనం పరిగెరుకోవటానికి ఆరంభించిన మొదటి స్థలము గిల్గాలు, దొరలించబడుట. ఆ తర్వాత దేవుని మందస్సమున్న రెండవ స్థలము న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయం 27 వచనం, జడ్జెస్ చాప్టర్ 20:27. న్యాయాధిపతులు 27:27. మీ చదివేది బయట శబ్దాల కంటే ఎక్కువ ఉందంటేనే చదవండి, లేకపోతే నేను చదువుతాను. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము ఎక్కడ అక్కడనే ఉండెను. ఎక్కడ పై వచ్చిన వీరందరూ కతిదూయివారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుతూ సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండు ఉపవాసం ఉండి దహన బల్లను సమాధాన బల్లను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఏ స్థలం ఇది? బేతేలు, బెత్ ప్లస్ ఎల్. బెత్ అంటే ఇల్లు, హౌస్. ఎల్ అంటే గాడ్, దేవుడు అని అర్థం. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఇప్పుడు బేతేలు జ్ఞాపకం చేసే కొన్ని విషయాలు మనం వాక్యం ఆధారం చేసుకుని చూడటానికి ప్రయత్నం చేస్తా. దేవుని ఇల్లు, ఇది గొప్పది, ఆత్మీయమైనది, ఆశీర్వాదకరమైనది, అవసరమైనది, ఆధ్యాత్మికమైనది. ఆ ఇంటి అనుభవంలో మనం ఉండాలని కోరబడుతున్నాం. అది దేవుని మందిరమే. బేతేలు అనే మాట బైబిల్లో దాదాపు 40 సార్లుగా రాయబడింది. బహుశా ఎక్కువ సార్లు ఆది కాండంలోనే రాయబడింది అనుకుంటా. 10 సార్లు ఆ మాట కనీసం ఆది కాండంలో కనిపిస్తుంది. బేతేలు అనే మాట కొత్త నిబంధనలో కనబడదు. ఉదయం చెప్పినాను, గిల్గాల్ అనే మాట కొత్త నిబంధనలో కనబడదు. ఎందుకంటే యేసు ప్రభువే మన గిల్గాలు, సిల్వ. ఇప్పుడు బేతేలు అనే మాట కూడా కొత్త నిబంధనలో కనబడదు. ఎందుకని? యేసు ప్రభువే దేవాలయం అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, గొర్రెపిల్లే దేవాలయమై ఉన్నాడు. 21వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన వారి మధ్య కాపురముండును. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఇట్ టెబెర్నకల్ అమాంగ్ అస్, ఆయన మన మధ్యలో
నివసించెను. కృపా సత్య సమాధానముగా 1:14 అనుకుంటు కనుక బేతేలు ఇంకా స్థలం అవసరం లేదు, ఎందుకంటే మన బేతేలు యేసుక్రీస్తు ప్రభువే. కానీ పాత నిబంధనల సంగతులన్నీ మనకు చూచాయగా, ముంగుర్తుగా, ఉపమానముగా, ఒక నీడగా, అలంకారముగా చెప్పబడుతూ వచ్చినాయి. కనుక మనకు పాత నిబంధన అర్థం కాకుండా కొత్త నిబంధన అర్థమవుతుందని అనుకోవడం అపోహే. ఆ కారణాన్ని బట్టి కొత్త నిబంధనలో బేతేలు జ్ఞాపకం చేసే 5 సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తా. ఇది మొదట ఎవరితో కనిపిస్తుంది? బేతేలు అనే మాట బైబిల్లో మొదట ఎవరితో కనిపిస్తుంది? ఎవరితో అసోసియేట్ అయ్యింది అని అర్థం. ఆదికాండము 13వ అధ్యాయము 12లో కూడా మనకు కనిపిస్తుంది. ఆదికాండం 12:8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకునకును తూర్పునున్న హాయికి మధ్య, నాకు తెలిసి బేతేలు అనే మాట బైబిల్లో మొదటి ఇక్కడే రాయబడింది అనుకుంటా. సో ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ అసోసియేటెడ్ ఫస్ట్లీ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమునొక తండ్రి అయిన అబ్రహాముతో బేతేలు అనే మాట బైబిల్లో మొదటి కనిపిస్తుంది. అది అబ్రహాము గుడారం వేసి బలిపీఠం కట్టే సందర్భంలో కనిపిస్తుంది. కనుక బలిపీఠం గుడారం లేకపోతే బేతేలు లేదు. బేతేలు ఈజ్ కన్స్టిట్యూటెడ్ విత్ ద ఆల్టర్ అండ్ ద టెంట్. ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ అవర్ రిలేషన్ విత్ గాడ్, టెంట్ స్పీక్స్ ఆఫ్ అవర్ పిల్గ్రిమేజ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ మనస్సు బలిపీఠము మనము దేవునితో ఉన్న సంబంధానికి జ్ఞాపకం చేస్తుంది. గుడారము మన యాత్రికులము పరదేశులు మన విషయానికి జ్ఞాపకం చేస్తుంది. మనకి ఈ రెండు లేకపోతే మనం ఇంకా దేవాలయంలోనికి ప్రవేశించలేదు, అంటే దేవుని మందిరంలోనికి రాలేదు. ఆ దేవుని మందిరమే యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో మనకు మొదట సంబంధం ఉండాల. వీ మస్ట్ హ్యావ్ ఏ లివింగ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనకు అవినాభావ సంబంధము చాలా ప్రాముఖ్యం. కనుక ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా, పాపక్షమాపణ మారమనసు పొందకుండా ఉంటే, మళ్ళీ ఈ సాయంకాలము దేవుని యొక్క దివ్య సందేశం మీకు తెలియజేస్తున్నా. యేసు ప్రభు పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించి భూమి మీదకి వచ్చినాడు, పాపుల యొక్క పాపాన్ని భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, పరలోక స్థలములో ఆసీనుడైనాడు, మరలా రానయ్యన్నాడు. కనుక ఆ ప్రభుత్వం పాటు మనము కలిసి ఉండేటట్లు, ఆ పరలోకాన్ని భూమి మీద అనుభవించున్నట్లు, రక్షణ పాపక్షమాపణ ప్రతి మానవునికి అవసరం. అది లేకుండా మనుష్యుడు దేవుని సన్నిధిలో పరలోకానికి చేరలేడు. కనుక ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వింటున్నా, లైవ్ స్ట్రీమ్లో వింటున్నా, యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచున్నావా, వీళ్ళు ఇలాగే చెప్తుంటారులే అనుకోవద్దు. మేము చెప్పేది చెప్తూనే ఉంటాం, నువ్వు వినేది వింటూనే ఉంటాం. అయినా నువ్వు నిర్లక్ష్య పెడితే, నిరాకరిస్తే నష్టం మాకు కాదు, నీకే. నరకం మాకు కాదు, నీకే. పాతాళం మాకు కాదు, నీకే. వేదనకరమైన స్థలం మాకు కాదు, నీకే. దేవుని నుండి ఎడబాటు మాకు కాదు, నీకే. కనుక రాత్రి ప్రభువని యేసునందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభు యొక్క రక్తము చేత కడిగి శుద్ధీకరించబడి పాపక్షమాపణ పొంది దైవ సాన్నిధ్యాన్ని అనుభవించి పరలోక రాజ్య వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభువని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందదు. ఎవరైతే బలిపీఠము కొత్త నిబంధనలు యేసు ప్రభు సిలువ బలిపీఠం దగ్గరికి వచ్చినారో,
ఇప్పుడు వాళ్ళు గుడారమే అనుభవంలోనికి రావాలి. గుడారం అంటే యాత్రికులము, మనము ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. అబ్రహాం ఆ గుడారాన్ని హాయికి బేతెలకి మధ్యలో వేసినాడు. హాయి అంటే ఇసుక దిబ్బ, బేతెల్ అంటే దేవుని ఇల్లు. ఎందుకు మధ్యలో వేసాడు? ఆ ఊర్లో నన్ను వేయచ్చు, ఈ ఊర్లో నన్ను వేయచ్చుగా, బేతెల్లో నన్ను వేయచ్చు గుడారం, హాయిలో నన్ను వేయచ్చుగా. మనలాంటి వాళ్ళు ఎవరు లౌక్యం ఉన్నవాళ్ళు అనుకుంటారా? ఉంటే ఆత్మీయంగా ఉండాలా లేకపోతే శారీరకంగా ఉండాలా అని రెండు రకాలుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం ఆత్మీయంగా, సోమవారం నుండి శనివారం దాకా శారీరకంగా. లోకం కూడా కావాలి కదండి, శరీరంలో జీవిస్తున్నాం కదండి, లోకం లేకపోతే ఎలాగండి? లోక్యం కూడా కావాలి కదా అనే వాళ్ళు ఉంటారు. మనిషి స్వభావం. అందుకనే బహుశా ఎందుకో రెండింటికి మధ్యలో ఆయన గుడారం వేసినాడు. అప్పుడు బైబిల్లో రాయబడింది, సున్న 12:10 చాలు. అబ్రహాం గుడారం వేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేసింది. ఇన్ని చేస్తే కూడా కరువు వస్తుందా? ఏ, అది మనలాంటి ప్రార్థన కాదు కదా. అబ్రహాం లాంటి వాడు చేసిన ప్రార్థన, ఏదో మన టైప్ చేసే ప్రార్థన అయితే సరేలే, ఇక్కడే ఫ్యాన్ దగ్గరే తిరుగుతుంది అనుకోవచ్చు. అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించుకుని ఉంటాడా? అలాంటి ప్రార్థన చేసినప్పుడు కూడా, ఆయన ప్రయాణం మీద సాగిపోయినా కూడా, అప్పుడు దేశంలో కరువు వచ్చు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, అబ్రహాం విశ్వాసులకు తండ్రి, అలాంటి వాళ్ళకు కూడా కరువు వస్తుందా? బేతెల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యామిన్ ఫస్ట్. కరువుతో మొట్టమొదటి మనకి ఇప్పుడు బేతెల్ దగ్గర కనిపిస్తుంది. దక్షిణ దిక్కున వెళ్ళాడు, బేతెల్కి ఎంత దూరం వెళ్ళాడో తెలియదు. సాధ్యమే ఇది? ఇలా కూడా అవుతుందా? మేము బాగా దేవుని నమ్ముకున్నామే, ప్రార్థన చేస్తున్నామే, మందిరానికి వస్తున్నామే, బైబిల్ చదువుతున్నామే, మాకు కూడా కరువా, మాకు ఇబ్బందులా, మాకు కష్టాలా, మాకు రోగాలా, మాకు ఆర్థిక సమస్యలా, మాకు పోరాటమా, మమ్మల్ని మనుషులు అర్థం చేసుకోవట్లేదా, మాకు కూడా ఇబ్బందులా, ఎందుకు మాకే వస్తాయి, అందరు బాగున్నారుగా. ఇప్పుడు నేను ఒక మాట అడగచ్చా? బైబిల్లో కరువు ఎన్ని సందర్భాల్లో వచ్చింది? పాత నిబంధనలు ఎన్నిసార్లు వచ్చింది? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు వచ్చింది? మొదటి ఎవరి దినాల్లో వచ్చింది? మనకేమన్నా అట్లాంటిది ఉందా? 5 ప్రశ్నలు అర్థమయ్యాయి అనుకుంటా. మొదటి ప్రశ్న, బైబిల్లో కరువు ఎన్నిసార్లు వచ్చి, కరువు అనే మాట కాదు, కరువు అనే మాట అంతే దినాల గురించి చాలా సందర్భాల్లో చెప్పబడింది. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు కలుగును అని ప్రకంగంధంలో కూడా కరువులు అనే పదాలు వాడబడుతూ వచ్చినాయి. కానీ కరువు వచ్చెను చెప్పండి, ఏదో ఒకటి. అమ్మా, మీ శబ్దము బయట శబ్దాల కంటే ఎక్కువైతేనే మాకు వినిపిస్తుంది. 6 అక్కడ ఇక్కడ చూసుకుంటారేంటి? ఓకే, పాత నిబంధనలో ఎన్నిసార్లు వచ్చింది? పాత నిబంధనలో 6 సార్లు, న్యూ టెస్టమెంట్లో కరువు లేదు. బ్రదర్ సిస్టర్ చెప్పినారు, వాస్తవమా? తప్ప. నేను చెప్తా ఖచ్చితంగా తప్పు. కరువు బైబిల్లో కనీసం 13 సార్లు వచ్చింది, పాత నిబంధనలో 11 సార్లు వచ్చింది, కొత్త నిబంధనలో 2 సార్లు వచ్చింది. 2 సార్లు ఎక్కడ వచ్చిందని మీకు అనుమానం ఉంటుంది, మీకు తెలిసిన దగ్గరే వచ్చింది. లూకా సువార్త 15:15 తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళితే అక్కడ రాయబడింది ఏమనగా, అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చిందంట, కరువు సంభవింపగా. అది కొత్త నిబంధనలో మొదటి కరువు. 2వ కరువు అపొస్తలుల కార్యాల్లో అగబు అనే ప్రవక్త వచ్చి కరువు వస్తుంది అని ప్రకటించినాడు. కనుక ఆ దినాల్లో కూడా కరువు వచ్చింది.
అపొస్తల కార్యాల తర్వాత కరువు వచ్చినట్లు రాయబడలేదు. కరువులు కలుగుతాయి, ప్రవచనాలు చెప్పబడ్డాయి, కానీ వర్ధమాన కాలం చెప్పబడలేదు. పాత నిబంధనలో 11 సార్లు కరువు వచ్చింది. అంత గొప్ప గొప్పళ్ళే. మొదటి కరువు వచ్చింది అబ్రహాం దినాల్లోనే. అబ్రహాం లాంటి వాడికి కూడా కరువు వస్తే మిగతా వాళ్ళ సంగతి ఏం కావాలా? విచిత్రం ఏంటంటే అబ్రహాంకు కరువు వచ్చింది, ఇస్సాకు కరువు వచ్చింది, యాకోబుకు కరువు వచ్చింది, యోసేపుకు కూడా కరువు వచ్చింది. ఆది కాండంలో ఉన్న ఈ 4 గొప్ప భక్తుల జీవితాల్లో అందరికి వరుస కరువు వచ్చింది. ఇంకా హైలైట్ ఏమో చెప్పనా? దావీదు దేవుడి హృదయానుసారుడు. ఆయన దినాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు అనుమతించినాడు. అది శిక్షకో మంచిదానికో మనకు తెలియదు. కనుక మనం గుర్తించుకోవాల్సిన సంగతి ఏంటంటే, బేతేలు అనే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు. మీకు బాగా తెలుసు కదా, రూత గ్రంథం యొక్క వృత్తాంతం ఈ 3 అక్షరాల మీదే ఆధారపడింది. ఏంటది? కరువు. కరువు వచ్చింది కనుక ఎలిమెలేకు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. బై ప్రోడక్ట్ అవుట్కమ్ ఏంటంటే రూత్ వచ్చింది. ఒకవేళ కరువు వచ్చినప్పుడంతా మనం బయటికి వెళ్ళినప్పుడంతా రూతులు రాగలిగితే కరువులు రావడం మంచిదే. ఇంకోసారి చెప్పనా? ఒకవేళ కరువులు వచ్చితే, కరువు ఉందని మనం బయటికి వెళ్ళగలిగితే, మోయాబుకి వెళితే, మోయాబుకి వెళ్ళిన దగ్గర నుండి అంతా రూతులు రాగలిగితే అబ్బా ఎంత మంచిది. కానీ రూతులు రావట్లేదే మన కరువుకి. ఎవరు వస్తున్నారు? పోర్ఫాల్ వస్తున్నారు. మన కరువులకు రూతులు రావట్లేదు. రూతులు రాకపోతే ఇంక కరువు వచ్చిన లాభం ఉంది? ఓర్ఫా వస్తే సమస్యలే కదా. కనుక ఓర్ఫాల్ లేకుండా రూతులు తీయగలిగే కరువులు అయితే ఎంత ఆశీర్వాదం. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాని నుండి జయం పొందినాడు. ఆది కాండంలో నీ 4 భక్తులు కరువుకు లోబడలేదు, కరువును జయించినారు. అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోసేపు. దేవుడు వారికి తోడైనాడు కనుక వారికి జయం వచ్చింది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు కూడా. అందుకే ఆత్మీయ కరువు ఉన్నా, భౌతిక కరువు ఉన్నా, వాక్యం అనే కరువు ఉన్నా, విశ్వాసుల కరువు ఉన్నా, ఏ కరువులున్నా ప్రభువు తోడైనప్పుడు రూతులు దాంట్లో నుండి వస్తారు. ప్రభువు తోడుగా లేకుండా మన దాన్ని మనం మోయాబుకి వెళితే ఓర్ఫాల మనతో పాటు ఉంటారు. కనుక ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, రూత్ కావాలా, ఓర్ఫా కావాలా? ఎవరు కావాలా? అబద్ధం చెప్పద్దు. శనివారం మనందరికీ ఓర్ఫా వలే మోయాబులో పుట్టి పెరిగి మోయాబు కల్చర్ ఉన్నోళ్ళు ఉండాలనుకుంటా. రూత్ వల్లే పల్లెటూరు ఏంటి అమ్మాయి మాదిరి ఉంది, శుద్ధ ముద్ద మాదిరి ఉంది, తలకంతా నూనె పెట్టుకొని దూకొని ఏదో గాజులు లేకుండా, చైన్లు లేకుండా, ఏం లేకుండా బైబిల్ పెట్టుకొని వస్తా. అసలు ఎట్లుండాలా? సిటీ అంటే ఓర్ఫా వలే ఉండాలి, హైటెక్. రూతు పేరిట పుస్తకం వచ్చింది, ఓర్ఫా పేరిట రాలేదు. ఇక్కడ కూడా కొంతమంది రూత్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ప్రతి మందిలో ఒకళ్ళని ఉంటారు. ఓర్ఫా అని ఎక్కడైనా పేరు పెట్టుకున్న వాళ్ళు విన్నారా? పెట్టుకున్నోళ్ళు కాదు. చూసినారా అని అడగట్లేదు. నేను 30 ఏళ్ళ నుండి సేవ చేస్తున్నా, వినను కూడా వినలేదు. మా అమ్మాయి పేరు ఓర్ఫా బ్రదర్ ప్రార్థన చేయండి. ఎవరికి ఇష్టం ఉండదు? మరి ఎందుకు ఆమె పేరు రాసినారు? కొంతమంది పేర్లు మాత్రం ఆమెది కూడా దాచిపెట్టింటే బాగుండేది. లోతు భార్య పేరు దాచిపెట్టినట్లు, పిలాతు భార్య పేరు దాచిపెట్టినట్లు ఆమె పేరు కూడా దాచిపెట్టింటే బాగుండదేమో. యోబు భార్య పేరు దాచిపెట్టినట్లు మీకు తెలుసు కదా, బైబిల్లో ప్రముఖులైన 5 మంది వ్యక్తులు వాళ్ళ భార్య పేర్లు దాచిపెట్టినారు. దాంట్లో మొదట స్టార్టింగ్ ఎవరంటే
లోతు యోబు భార్య పేరు కూడా రాసింటే కొంతమంది అయినా పెట్టుకుని ఉంటారేమో, అలాగే దాచిపెట్టినారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏది చేసినా మేలుకి చేస్తాడు. వీ కెనాట్ స్పెక్యులేట్ ద నేమ్స్ ఆఫ్ దీస్ పీపుల్ వెన్ ద స్క్రిప్చర్ ఇస్ సైలెంట్. వాక్యం మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళ పేర్లను గురించి మనము ఊహాలోకంలో ప్రవేశించినంత భావ్యం కాదేమో. కనుక కరువు ప్రాబ్లం హ్యాస్ టర్న్ టు బి ప్రాస్పరిటీ. దిస్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. మనం అనుకుంటాం ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోయాయి, ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోయాయి, ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోయాయి. ఈ కరోనాను బట్టి బ్రదర్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి బ్రదర్, బట్ ఈ ప్రాబ్లమ్నే ప్రాస్పరిటీగా టర్న్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాబ్లమ్ని స్పిరిచువాలిటీగా టర్న్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబ్ల ద్వారా, క్లాసులు చెప్పి కొంతమంది సంపాదిస్తున్నారు, వాక్యాలు చెప్పి ఏదో అంటే చెడ్డగా కాదు మంచిగానే. కనుక దిస్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఏ పొటెన్షియల్ సోర్స్ ఫర్ ద ప్రాస్పరిటీ. గాడ్ కెన్ మేక్ ద ప్రాబ్లం ఇన్ టు ఏ ప్రాస్పరిటీ. దేవుడు సమస్యను ఆర్థిక ఆశీర్వాదంగా మార్చగలడు. మార్కు 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము కనుక కరువులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ మాకే వచ్చినాయి. కురింగిపోయి డసిపోయి సోలిపోయి అంతా మాదే, ఇంకేం లేదు. మా ఆయన ఇలాగ, మా ఆవిడ ఇలాగ, మా పిల్లలు ఇలాగ, మా కొడుకు ఇలాగ, మా సంఘం ఇలాగ, మా బోధకుడు ఇలాగ, మా సేవకుడు ఇలాగ, మేమంతా ఇలాగ అయిపోయామని డసిపోవలసిన పని లేదు. నా ప్రాణమా, నీవేలా కురింగి ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నిరీక్షణ లేని ప్రజలే ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి. కానీ నిరీక్షణ వాళ్ళే ఎంత పేలమకముతో ఉన్నారు. పేల కంకలుగా కనిపిస్తున్న యోసేపు చూసిన అలాగ మనం ఉండకుందము గాక. మీరు వెళ్ళు త్రోవా ఇంతకుముందు వెళ్ళింది కాదు, దాన్ని గుర్తుపట్టవలను. కనుక మొదటి చూసినాము అబ్రహాము జీవితంలో బేతేలు, ఇట్ టాక్స్ అబౌట్ ద ఫ్యామిన్. అది కరువును జ్ఞాపకం చేస్తుంది. వెరీ టర్న్ అవుట్ టు బి ప్రాస్పరిటీ. రెండవది ఆదికాండం 28:1, యాకోబు జీవితంలో ఇది మనకు పరిచయమైన మాట. జెనసిస్ చాప్టర్ 28:12, ఆదికాండము 28:12. చాలు. ఇప్పుడు ఆ స్థలానికి 19 చాలు. 1 రాశారు కదా కింద, దేవుని మందిరం. ఏ స్థలం అది? వెరీ గుడ్, బేతేలు. ఏ స్థలం అది? దేవుని మందిరం. ఏ స్థలం అది? ఏ స్థలం అది? వెరీ గుడ్, దేవుడు మాట్లాడిన స్థలం, నిచ్చెన వేయబడిన స్థలం, నిచ్చెన పైనుండి దేవుడు వాగ్దానం చేసిన స్థలం, దేవదూతలు ఎక్కుచూ దిగుచున్న స్థలం, దేవుడు మనిషిని దర్శించే స్థలం. ఏ ప్లేస్ వేర్ గాడ్ కెన్ మీట్ ఎ మ్యాన్. దేవుడు మనిషిని దర్శించేస్తాడు. ఇక్కడంట మనకి తెలుగు బైబిల్లో, కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ఆ నిచ్చెన యెహోవా దానికి పైన నిలిచి అని 13 రాయబడింది. కానీ మూల భాషలో మార్జిన్లో వర్షన్లో రాశారంట, ఆ నిచ్చెన కింది భాగమున నిలిచి. అంటే బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ప్రభువారి దేవదలతో పాటు కిందికి దిగి వచ్చినాడు యాకోబు దగ్గరికి. సరే, దేవుడు యాకోబుతో మాట్లాడాలని దర్శించిన, ఒంటరిగా ఉన్నావు, పరుగులు తీస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు తెలియట్లేదు, అందరు ఇచ్చిపెట్టారు, వాళ్ళ అమ్మగారు ఇచ్చిపెట్టారు, వాళ్ళ నాన్న ఇచ్చిపెట్టారు, వాళ్ళ అన్న చంపటానికి పూనుకున్నాడు, దాసులు పనివారు పరిచర్ చేసేవాళ్ళు సహాయకులు అందరూ ఇచ్చిపెట్టారు, ఒకళ్ళే ఒకళ్ళు ఇచ్చిపెట్టలేదు. ఎవరు?
28:15 చెప్పబడింది, నేను నిన్ను ఎన్నడూ. ఇప్పుడు ఒక మాట అడగవచ్చా? నేను ఈ మాట బైబిల్ ఎన్నిసార్లు రాశారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? మొదట ఎక్కడ రాశారు? ఈ మాట వాగ్దానం వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు పెట్టుకొని ఉన్నారు ఎక్కడో కార్డు, అది కనపడట్లేదు వాళ్ళకి. నాకేం రాలేదు కానీ నా కార్డు దగ్గర అవుతుంది. ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రామిస్, Genesis 28:15. నిన్ను విడువనని ఎవరు చెప్పినారు? మనుషుడు చెప్తే మాట తప్పవచ్చు, అబద్ధం ఆడ నేరని దేవుడు. ఈ మాట బైబిల్లో 5 సార్లు రాశారు కనీసం, పాత నిబంధనలో 4 సార్లు, కొత్త నిబంధనలో 1 సారి. Hebrews 13 మీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండడి. ఆయనే చెప్పాను కదా ఏమని, నేను ఏమాత్రము విడవని ఏడిపోయాను. మనం వాల్ టెక్స్ట్ తగిలించుకుంటాం, చాలా బాగుంది, అబ్బా మంచి వాక్యం తగిలించిన హృదయంలో పనిచేయట్లేదు, అది కాలిసిద్ధి కలిగించట్లేదు. ఎందుకంటే మన హృదయాన్ని వాక్యానికి అప్పగించుకోవట్లేదు. ఆ కారణాన అందరు నన్ను ఇచ్చిపెట్టారు, అందరు ఇచ్చిపెట్టారు, అందరు ఇచ్చిపెట్టినా పర్వాలేదు, దేవుడు ఇచ్చిపెట్టుకోకుండా ఉంటే చాలు. మనమేమనుకుంటామంటే దేవుడు ఇచ్చిపెట్టినా పర్వాలేదు కానీ ఎవరు ఇచ్చిపెట్టుకోకపోతే చాలు, అది డిఫాల్ట్ మనకు మనసులో ఉంటుంది, బయటికి చెప్పమట్లా. ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళం కదా, మనుషుని హృదయాలోచనలు లోతుగా ఉంటాయి. ఇంకా కొంతమంది చాలా దైవికంగా మాట్లాడేవాళ్ళు, మీలాంటి వాళ్ళు అనుకుంటారు, బ్రదర్ మనుషులు ఇచ్చిపెట్టుకోకుండా ఉండాలా, దేవుడు కూడా విడిచిపెట్టుకోక. విచిత్రం ఏంటంటే ఈ మాట హెబెలకు చెప్పలేదు, హనోకుకు చెప్పలేదు, నోహకు చెప్పలేదు, అబ్రహాముకు చెప్పలేదు, ఇస్సాకు కూడా చెప్పలేదు. అట్లాంటి వాడితో చెప్తే మన అర్థం ఉంది, హేబెల్ లాంటి వాడు చెప్తే నేను నిన్ను విడవను అని అంటే మంచి ఆరాధికుడు కదా హేబెలు, దేవుడికి శ్రేష్టమైనది తెచ్చినాడు, అట్లాంటి నీడు విడిచిపెట్టట్లేదంటే అర్థం ఉంది అనుకోవచ్చు. హనోకు దేవునితో నడిచినవాడు, అలాంటో విడిచిపెట్టాడంటే నిజమే కదా. నోహు ఓడగట్టినవాడు, 8 మంది తన కుటుంబం అంతటా రక్షించుకున్నవాడు, అర్థం ఉంది. అబ్రహాము నేను నిన్ను ఇచ్చిపెట్టిన అంటే నిజమే, విశ్వాసులకు తండ్రి ఎలా ఇచ్చిపెట్టుకుని ఉంటాడు అని. కానీ పరుగులు తీస్తున్న ఒక వ్యక్తి, బైబిల్ ఏం రాసినంటే 35వ అధ్యాయంలో మొదటి వచనం, పారిపోయినప్పుడు. మీరు ఊహిస్తారా, నేను ఎప్పుడో ఆలోచిస్తుంటే నాకు ఒకరోజు రాత్రి ఉన్నట్లుండి గొప్పవాళ్ళు పారిపోయిన 5 సందర్భాలు గుర్తొచ్చినాయి. షాక్. నేనైతే బా వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు కదా, ఇది యాకోబు చెప్పలేదు ఆ మాట, వాక్యంలో రాయబడింది ఆ మాట. పారిపోయిన యాకోబు లాంటి వాడు పారిపోతాడా? ఆ తర్వాత మోషే లాంటి వాడు పారిపోతాడా? తర్వాత దావీదు లాంటి వాడు పారిపోతాడా? ఇట్లాంటి వాళ్ళే పారిపోతే ఆ పేరు కనీసం పలకటానికి ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మన సంగతి ఏంటి? కానీ దేవుడు పారిపోయిన వీళ్ళు పారిపోయినప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు కదా మీకు తెలుసు, ఎవరు? యోనా యెహోవా సన్నిధిలో నుండి. ఈ ఒక్క మాట చాలు మనవాడి గురించి చెడ్డగా ఆయన పారిపోయాడు అన్నాడు అనుకో, ఎంతగా చెడ్డగా ఉంటుంది కదా, అమ్మాయి పారిపోయింది అన్నారు, అబ్బాయి పారిపోయినాడు అని అన్నారు, చేత కాకుండా పారిపోయాడు. ఇట్లాంటి వాళ్ళని గురించి మాట రాయొచ్చా? మనమైతే అన్నీ ఇంపార్టెంట్, మన సాక్ష్యం చెప్పమంటే మన సూర్యులు చంద్రులు సింహం పడిచిన ఎలుగుబంటి పడిచిన నాగబం అన్నీ ఇవే చెప్తుంటాం, కానీ పడిపోయింది, పతనమైంది, పాడిపోయింది, జారిపోయింది, ఇది సాధారణంగా మనం చెప్పం. పారిపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షం,
బహుశా ఈ రాత్రి కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో. శారీరకంగా పారిపోవట్లేదేమో, మనసులో పారిపోయా. పారిపోవడం అంటే అర్థమేంటి? నాకెవ్వరు లేరు. భార్య భర్తలు కూడా పిల్లలు అలాగే అనుకుంటుంటారు. అదేంటక్క, మీకు బాగున్నారు కదా, మీ ఆయన ఉన్నాడు, పిల్లలు అందరూ ఉన్నారు బ్రదర్, కానీ నాకెవ్వరు లేరు. బ్రదర్ని కూడా అన్నాం అనుకో, నాకు కూడా అందరూ ఉన్నారు బ్రదర్, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, కానీ ఎవరు లేరు. అది వాళ్ళ మనసుకు మాత్రమే తెలుస్తుంది. అందరూ ఉన్నట్లే ఉన్నారు ఇంట్లో, అందరికి వంటలు చేస్తూనే ఉన్నారు, అందరి బట్టలు వాషింగ్ మిషన్లు వేస్తూనే ఉన్నారు, అందరి బట్టలు ఐరన్ తీసుకొని వస్తూనే ఉన్నారు, అందరు బైబిల్ తీసుకొని వస్తున్నారు, కానీ ఎవరు లేరు? ఎవరు లేరు. సేమ్ టు సేమ్ కొంతమందికి నాకు మీకు, 50% ప్రజలకి ఏం పెద్ద తేడా ఉండదు. ఎవరు లేరు ఎవరు లేరు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభువు యాకోబుతో వచ్చినాడు, నేను నిన్ను విడవను. అందరు నిన్ను విడిచిపెట్టినారు, మీ నాన్నగారు, అమ్మగారు, మీ అన్న అందరూ, కానీ నేను నిన్ను విడవను. నా లాంటి మోసగాన్ని పట్టుకొని ఏం చేస్తావు ప్రభువా? నాలాంటి పారిపోయే వ్యక్తిని పట్టుకుని ఏం చేస్తావు ప్రభువా? నాలాంటి అపనమ్మకస్తుని పట్టుకుని ఏం చేస్తావు ప్రభువా? ఏదో అబ్రహాం లాంటివి పట్టుకుంటే కొద్ది ఉపయోగం ఉంటుంది, ఇస్సాకు లాంటి వాడిని పట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, నానోకు, నోహో, ఏబెల్ లాంటి వాడిని పట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, నాలాంటి వాడి ద్వారా నీకేం ఉపయోగం? వాడని పట్టుకుంటే మంచోడని పట్టుకుని మంచోని చేయడం గొప్ప సంగతి ఏంటి? నీలాంటి ఒక చేతగాని వాడిని, నీలాంటి ఒక అపనమ్మకస్తుని, నీలాంటి ఒక మోసగాన్ని పట్టుకొని ఒక దేశంగా నేను చేస్తా. నేను మరలా చెప్తా, Mark 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాస్. 28వ అధ్యాయంలో ఉన్న యాకోబును మీరు ఊహించుకుంటారా? జీవితం మరలా ఉందని, ఆయనకి పెళ్ళి అవుతుందని, 12 పిల్లలు అవుతారని, తర్వాత ఆయన కొడుకు ఏమవుతాడు? ప్రధానమంత్రి అవుతాడు. ఎవరు కొడుకులు కాలేదు అందాక? అయ్యారా, నా కొడుకులు అయ్యారా? లోతు సార్ ఎక్కడికి వెళ్ళాడు? కూతురైందే కాలేదు. అబ్రహాం కుమారుడు ఇస్సాక్ కాలేదు. ఒక మోసగాని కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? అదే వాస్తవం అయితే మనం కూడా అనొచ్చు, బ్రదర్ నేను కూడా అట్లుంటే ప్రార్థన చేయండి, నా కొడుకు కూడా ప్రైమ్ మినిస్టర్ కావాలి. అదొకటి సరిపోదు. ఒక మోసగాని కుమారుని దేవుడు ప్రైమ్ మినిస్టర్గా మార్చగలడు అనేది ఒకటి సరిపోదు. మార్చే ప్రాసెస్లోన చాలా కథ ఉండదు. ఆ కథలోనికి రావడానికి ఇష్టపడాలా మనం. ఆ కథను ఏం చేస్తామంటే ఫ్లైఓవర్ పెట్టి దాటిపోతాం, పాయింట్ టు పాయింట్. అట్లా కుదరదు. ఇవన్నిటి కూడా 28వ అధ్యాయం నుండి తీసుకొని వెళితే తప్ప 39వ అధ్యాయం 40వ అధ్యాయంలో యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యేది మనకు నాకు తెలిసి యాకోబు కలిగిన అన్ని బాధలు ఈ ఆది కాండంలో మిగతా వాళ్ళకి కలగలేదేమో. ఇన్ని బాధల్లో దేవుణ్ణి పట్టుకొని ఉండడం సాధ్యమా? ఎన్ని బాధలు, మనకు చిన్న జ్వరం వస్తున్నా, జలుబు చేస్తున్నా, ఏం దేవుడు లేండి, ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నాం, మాకే అన్నీ వస్తున్నాయి, ఏం దేవుడు లేండి, మాకు ఉద్యోగాలే లేవు, ఏం దేవుడే లేండి, మాకు పెళ్ళే కాలేదు. అంటే పెళ్లి చేయడానికే దేవుడు ఉన్నాడా? అని పెళ్ళిళ్ళు పేరయ్యా, లేకపోతే మ్యాట్రిమోని ఏమని పెట్టాడు? చేయడని కాదు, చేస్తాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ దట్. దేవుడు ఉద్యోగం ఇవ్వటానికే కాదు, పెళ్లి చేయటానికే కాదు, పిల్లలు కలెక్ట్ చేయటానికే కాదు, ఆయన సమస్తమునకు అధిపతి. ఇన్ హిమ్ ఆల్ ఎగ్జిస్ట్. ఆయనలో సమస్తము ఇమిడి ఉన్నాయి, కన్సిస్ట్. వీఆర్ ఇన్ హిమ్ అండ్ అవర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ హిమ్. ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన యందు అన్నీ మనకు కలిగి. ఇది మనం నమ్మట్లేదు. నమ్మిన వాళ్ళ జీవితాలు ఎంతో ప్రభావితమైపోయి ఇలా ఒంటరిగా ఉన్నాడు ఎంతకాలం బతుకుతాడని మీరు అనుకుంటారు? 20 మామగారి దగ్గరికి వెళ్ళాడు. 20 మామగారి దగ్గర ఉండేవాళ్ళు అంటే ఏమనాలి ఆ వ్యక్తిని?
బహుశా మీకు తెలియదు అనుకుంటే, ఎవరైనా మామగారి దగ్గర ఉంటే అది వేరే విషయం. మామకి అత్తకు బాగుంటుంది, కానీ పక్కనే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు సూడిపోటు మాటలు అంటున్నారు కదా, ఏంట్రా ఇక్కడికి వచ్చేసి కూర్చుండిపోయాడు ఏంటి అని ఒకళ్ళు అంటుంటే, కూర్చుండిపోవడం ఏంట్రా, తీసినేసేసాడు ఏంటి, ఇంకెక్కడే ఉంటాడు, మన నాన్నగారు మా అమ్మగారు ఏదో ఒక మంచి సమయంలో మేమే అన్నీ నీకు ఇచ్చేస్తామంటే ఏముంది మన సంగతి. ఇవన్నీ యాకోబుకు వినబడినాయి. అప్పుడు వచ్చింది ఆయనకి ఏంటి, అంత డీప్గా వద్దలేడు, బుద్ధి వచ్చి. అందుకే భార్య పిలిచి చెప్పాడు, అమ్మాయి చెప్పండి. ఈరోజు ఏం చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, అదే చెప్పుతున్నాను, అంత ఆవేశపడద్దు. మీ సహోదరుల మనస్సు నిన్న మొన్న ఉన్నట్లుగా వాళ్ళు మారారు, మరి ఏం చేయమంటావు? మనం వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోతే ఎలాగండి, ఇంతమందిని చూసుకుంటారా మీరు? అంత కష్టపడతారా, ప్రయాసపడతారా? అప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నన్ను తిరిగి తీసుకొని వస్తానని చెప్పాడు. వాక్యానికి విధేయత చూపించినారు. వాళ్ళంతా లేచి బయలుదేరి వచ్చినారు. రావటానికి ప్రశాంతమైన వాతావరణం లేదు. రాక మునిపే వర్తమానం పోయింది. మీ అన్న 400 మందితో చంపడానికి వస్తున్నాడు. ఎవరన్నా వస్తారండి? మనిషికి రక్తము మాంసం ఉంటే వస్తారా? ఎవడని చెప్పడానికి మిమ్మల్ని చంపడానికి 400 ఎదురొస్తున్నారు బ్రదర్ అని వెళ్తారా? చెప్పరేంటి, ఏం చేస్తారు మరి? ఎక్కడా యాకోబుకి ఎంత మొండి ధైర్యం ఉంది చూడండి. ఇంకా వస్తారండి, ఏం చేస్తారు, జరిగింది జరిగింది, చంపించండి, ఎవడో చంపిపోతుంది, మన చేతిలో చస్తే మంచిది కదా అనుకున్నాడేమో. లేకపోతే నా దేవుడు నన్ను కాపాడుతానన్నాడు కదా, నేను నిన్ను మరలా ఇక్కడికి తెస్తానన్నాడు కదా, కనుక దేవుడి మీద నమ్మకం ఉంచినాడే. మట్టికి బయలుదేరి వచ్చినాడు. చాలా అవాంతరాలు జరిగినాయి. వాళ్ళన్న మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. దేవుడు తప్పించినాడు. ఆయన కుమారులు హంతకులయ్యారు. ఒకే ఒక కూతురు మిస్ యూనివర్స్, ఆమె సైట్ సీయింగ్ పోయింది, ఊరేగింపులు ఎట్లున్నాయో అని. ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు, నష్టం కలిగింది. చూడండి, ఒకే కూతురు నష్టపోతే ఏ తండ్రి భరిస్తాడు, ఏ తల్లి భరిస్తుంది? ఇన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తారా, మందిరంకి వస్తారా? కూతురు చెడిపోతే, కొడుకులు నరహంతకులు అయితే, అన్న 400 చంపడానికి వస్తే, అమ్మ వెళ్ళిపో అని చెప్తే, నాన్న నన్ను మోసం చేసేవరా అని అంటే, బైబిల్ పట్టుకొని పోయేసుని ప్రేమ అని వాడేవాళ్ళు చేస్తాడు? ఇది దుస్సాధ్యం. మొండి ధైర్యం ఉంది, దీన్ని రోబస్ట్ కరేజ్ అంట. ప్రభుకు అలాంటి వాళ్ళు కావాలి, నాట్ పాలిష్డ్ ఫెయిత్. మనంతా సిటీ టైప్ కదా, అన్నీ బాగుంటే అబ్బా దేవుడు ఏం చేశాడన్నా. God doesn't need this polished faith, raw faith, robust faith, rough faith, blind faith. విశ్వాసం ఏమి కనబడినప్పుడు అబ్రహాము నమ్మినట్లుగా, కనబడినప్పుడు నమ్మినాడు. ఇది చాలా ఆశ్చర్యం నాకు కూడా. అసలు అంత పట్టదు. మన చిన్నది పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే మందిరం మానేస్తాం. జీతం 1వ తారీఖు రాకుండా వారం అంతా రాకపోతే మానేస్తాం. ఏది మనకు నష్టం జరిగినా మొదట మనం ఎవరి మీద కోపం చూపిస్తాం చెప్పండి? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? రోజు చేసేది ఇదే పని కదా, అంటే అంత నా టైపేనా? మీరు కొత్త టైప్ అనుకున్నాను నేను. బరాక యానివర్సరీ కదా, మీరు అలాగే దేవుని మీద కోపపడరు, ఆయాసపడరు, దేవుని విసిగించరు, దేవుని బాధ పెట్టరు. మీరు కష్టాలైనా కొలిమిలోనైనా శద్రక్ మేషక్ అపద్నికో దానియలు వలె దేవుడు రక్షించినా రక్షించని, రక్షించకపోయినా పర్వాలేదు అనేవాళ్ళని అనుకుంటున్నా. అట్లాంటి వాళ్ళు కొంతమంది అన్న శేషం ఉంటారులే, నా టైప్ కొంతమంది ఉన్నా. మనకు మొట్టమొదట బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, మందిరికి రావడం మానేస్తాం,
దేవుని వాక్యం గురించి పట్టించుకునేది మానేస్తాం. ఎవడన్నా వచ్చి ఏంటండి రావట్లేదంటే ఏం వచ్చినాంలేండి, వచ్చి 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 ఇక్కడ దాకా తెల్లారింది, ఇంకెక్కడికి వస్తాంలేండి. తెల్లారింది కనుక సూర్యోదయం అవుతుంది రండి. బైబిల్లో పండితులకున్న విశ్వాస వీళ్ళకున్నంత కష్టాలు ఇక్కడ ఎవ్వరికి లేవని నేను ఖచ్చితంగా గంటపదంగా చెప్తా. ఇక్కడంటే ఇక్కడే కాదు, ఆన్లైన్లో కొత్త నిబంధన డిస్పెన్సేషన్లో కూడా బైబిల్లో భక్తులు అలాంటి పరిస్థితులు ఉండేళ్ళారు. యాకోబును వచ్చి ఆదరించేవాళ్ళు లేరు, ఇలాగ లైవ్ ప్రోగ్రామ్ పెట్టినాం చూసుకో అని లింక్ పంపించేవాళ్ళు లేరు, ప్రార్థన చేస్తాం బ్రదర్ అని వచ్చేవాళ్ళు లేరు, అయ్యో నీ కొడుకులు ఇలాగ హంతకులు అయ్యారా, మీ అమ్మాయికి ఇలాగ జరిగిందా, మీ అన్న ఇలాగ వచ్చేసాడా, అయ్యో మీ అమ్మ ఇలాగ అయిందా, మీ నాన్నగారు ఇలాగ అయిందా, ప్రార్థన చేస్తాం రండి అని వాళ్ళు ఎవరు నా అనే నాథుడే లేడు. అప్పుడే వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటే మనకి ఇన్ని రిసోర్సెస్ ఉండి కూడా మన విశ్వాసం కాపాడబడటానికి బదులుగా ఏమవుతుంది, కలుషితమైపోయింది. మనకి యాకోబునిచ్చిన మనకే జ్ఞాపకం చేస్తుంది, ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని సమృద్ధి. ఈయనిచ్చిన యాకోబు సూచన. ఇప్పుడు నేను అడుగుతా ఒక విషయం చెప్పండి, లైట్లన్నీ ఆఫ్ చేసి నిచ్చిన వేస్తేడా మీకు కనిపిస్తుందా కనపడతా, కనిపిస్తుందా కనిపించదా, చిన్నదే కను మన బైబిల్ ఎక్కడ పెట్టు, ఎక్కడ పెట్టినరా, మరి ఈ నిచ్చిన ఎలా కనిపించింది రాత్రి, రేడియం స్టిక్కర్లు వేసారా, కళ్ళు పిల్లి కళ్ళ యాకోబు సింహం పిల్లి, రెండింటికి రాత్రిపూట బాగా కనిపిస్తుందంట, ఎంత దూరం ఉన్నా ఇవి రెండు చూస్తూనే ఉంటాయి, రెండు ఒకే జాతి అనుకో, అది వేరే విషయం, ఒకటి ఇంట్లో ఉంటుంది ఒకటి అడవిలో ఉంటుంది. యాకోబుకి ఆ రాత్రి నిచ్చిన కనిపించింది, వెన్నెల కురిసిన రాత్రి, పిండారబోసిన రాత్రి, దేవుడు మానవుని కొరకు మోసగాని కొరకు దిగి వచ్చిన రాత్రి, దేవుడు మనిషిని దర్శించడానికి ఇష్టపడిన రాత్రి, మనుషులందరూ విడిచిపెట్టిన మనిషిని దేవుడు విడిచిపెట్టనని చెప్పిన రాత్రి, గుర్తుగా నిచ్చెన చూపించిన రాత్రి, గాఢ నిద్ర కలిగిన రాత్రి, దేవుని వాగ్దానం వచ్చిన రాత్రి, దేవుని మాటలు వినిన రాత్రి, దేవదూతలను చూచిన రాత్రి, ఏకాంతంగా ఒక్కడే ఉండి మిగిలిపోయిన రాత్రి, తలగడగా చేసుకుని నిద్రపోయిన రాత్రి, దేవుని దర్శనం పొందిన రాత్రి, కలగలిగిన రాత్రి, ఆశీర్వాదం జల్లులు విన్న రాత్రి, ఆ రాత్రి యాకోబు జీవితంలో మరపు లేని రాత్రి. ఆ నిచ్చిన ఐదు విషయాలు జ్ఞాపకం చేస్తాను, కానీ టైం అయింది, ఒక మూడు మాత్రం లేదా ఒకటో రెండో చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ద ఓన్లీ వే, ఏకైక మార్గం. నిచ్చెనలు బహువచనం లేదు, ఒకటే నిచ్చెన. యోహాను 14:6 యేసుప్రభు నేనే, నేను కూడా మార్గం కాదు, ఐయామ్ ద వే. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చెప్పబడింది, భూమికి ఆకాశానికి మధ్యలో ఎక్కుచూ దిగుచున్న దృశ్యము దేవుడు వారికి చూపిస్తూ ఇచ్చిన, ఇట్ కనెక్టెడ్ ద అర్త్ టు ద హెవెన్. భూమిని ఆకాశానికి సంధానము చేసి, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కనెక్షన్. ఎక్కడికెక్కడైనా కనెక్ట్ కావచ్చు, బిలీవర్స్ బిలీవర్స్, సేవకుడు విశ్వాసులు, పెద్దలు పరిచారకులు, వీళ్ళందరితో మనం కనెక్ట్ కావచ్చు. మీకు ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు కనెక్ట్ కావచ్చు, బట్ నెవర్ అర్త్ కెన్ బి కనెక్టెడ్ టు ద హెవెన్. భూమి పరలోకంతో కనెక్ట్ కాలేదు, బట్ ఫర్ దిస్ లాడర్ ఈయనిచ్చిన తప్ప, ఆయన యేసుక్రీస్తు. దిస్ హ్యాస్ ద గ్రేటెస్ట్ మీనింగ్, దీనికి ఎంతో గొప్ప అర్థం ఉంది. నిచ్చినంటే ఎన్ని మెట్లు ఉంటాయి, నిచ్చని చూసిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? ఉన్న గ్రామీణ పదాలు ఎక్కువ వాడినారు, కానీ ఇప్పుడంతా మీకు ఐపాడ్, ల్యాప్టాప్, కంప్యూటర్, నెట్టు ఈ పదాలంటే తెలుసు, కానీ నిచ్చిన
తర్వాత ఏంటి చీపురు, గొడ్డలి, కొమ్ము, పండు, అంటే ఏంటి మా నిచ్చినంటే అనేవాళ్ళు కొంతమంది. అది ఒక అంతస్తుకు మాత్రం ఉపయోగపడుతుంది, రెండు మూడు అంతస్తులు నిచ్చిన వేయటానికి కుదరదు, ఇరిగిపోద్ది. బట్ ఈ నిచ్చిన భూమి మీద రెండు పరలోకానికి వేయబడింది. ఎన్ని మెట్లు ఉన్నాయో ఇన్యువరబా. ఇది రాత్రి కనిపించే నిచ్చిన, ఇది ప్రతి మనుషుడు చూడగలిగే నిచ్చిన, ఇది ప్రతి మనుషునికి అందుబాటులో ఉండే నిచ్చిన. నిచ్చిన ఎక్కలేము అనే వాళ్ళు ఎవరు ఉండరు గ్రామంలో. చిన్నపిల్లను కూడా నిచ్చిన ఎక్కిస్తారు, ఎక్కరా ఎక్కరా అని. సిస్టర్స్ను కూడా ఎక్కిస్తారు, ఎక్కరా ఎక్కరా అని. మెట్లు ఎక్కడం కష్టం కానీ నిచ్చిన ఎక్కడం తీయడం. కనుక మొదటిది ఏంటంటే ఇట్స్ ద ఓన్లీ వే, ఇది ఏకైక మార్గం. రెండవది ఇట్స్ ఏ ఓపెన్ వే, తెరవబడిన ద్వారా. నిచ్చినట్టు మూసేం, గేట్ వేసి నిచ్చినేం, సాల్ ఓపెన్. అందుకే యేసుప్రభువు అన్నారు మత్తయి 11వ అధ్యాయం ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర. యేసుప్రభువు అందరి కొరకై చేతులు చాపి ఆహ్వానిస్తారు. జీసస్ ఇస్ ఫర్ ఆల్, సాల్వేషన్ ఇస్ ఫర్ ఆల్, హెవెన్ ఇస్ ఫర్ ఆల్, జాయ్ ఇస్ ఫర్ ఆల్, ఎటర్నిటీ ఇస్ ఫర్ ఆల్. యేసు అందరికీ అవసరం, పరలోకం అందరికీ అవసరం, సమాధానం సంతోషం అందరికీ అవసరం, నెమ్మది నిత్యత్వం అందరికీ అవసరం. అందుకే ఇట్స్ నాట్ ఓన్లీ ద వన్ వే, సెకండ్లీ ఇట్స్ ఏ ఓపెన్ వే, అది తెరవబడిన ద్వారా ఎవరైనా రావచ్చు. నీకు యోహాను సువార్తలో యేసుప్రభువు అన్నాడు, నేనే ద్వారము, నా యద్దకు వారు వచ్చుచు, దేవతలు ఎక్కుచు దిగుచు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత వచ్చుచు పోవచ్చు. నిచ్చిన ఇస్ నాట్ ఏ హారిజాంటల్ టూల్, ఇట్స్ ఏ వర్టికల్ టూల్. అంటే సమాంతరంగా వేసేదాన్ని నిచ్చిన అనము, నిట్టారుగా వేసేదాన్ని నిచ్చిన. మనమంతా సమాంతరంగా ఉన్నప్పుడు దేవుడు నిటారుగా మన కొరకై నిచ్చినగా వచ్చి, ఇప్పుడు ఈ 90 డిగ్రీల కోణము సమాంతరంలో ఉన్న మనిషి నిచ్చెనలోనికి రావాలి. పడుకున్నాను ఏం చేయాలా, లేపి నిచ్చినెక్కడేట చేయాలి. నిద్రపోతున్నాడు నిచ్చినెక్కడ ఎవడు పడితే, అందుకేం చేస్తారు, ముఖం మీద నీళ్లు కొట్టి శుభ్రం చేసి నిచ్చినందని ఎక్కించేట స్టేజీ. ఇప్పుడు అలాగ చేయటానికి ఆ కోపకి 20 ఏళ్ళు పట్టింది. ఇంకొకసారి నిచ్చిన ఎక్కడం ఆరంభించిన తర్వాత నిచ్చిన ఆయన దిగలేదు. ఏళ్ళు పక్కన వచ్చి పిలుస్తున్నా కూడా రండి రండి అంటే మీరు కూడా రండి ఇక్కడికి. అందుకే నెహెమ్యా అన్నాడు, నేను గోడ మీద ఎక్కి ఉన్నాను, నేను దిగి రాలేను, ఐ కెనాట్ కమ్ డౌన్. ఎవరీ బిలీవర్ ఈజ్ ఆన్ ద టాప్, ప్రతి విశ్వాసి ఎక్కి ఉన్నాడు, ఈ కెనాట్ కమ్ డౌన్, ఆయన రాలేడు. కనుక నువ్వే కిందనోడు ఏం రావాలా, గోడ మీదకి రావాలా, కిందనోడు ఎక్కడికి రావాలా, నిచ్చిన దగ్గరికి రావాలి. ఇట్స్ వన్ వే, ఇట్స్ ఓపెన్ వే. మూడో చెప్పు ముగిసిన దిస్ ఆర్డైన్డ్ వే, నియమించబడిన మార్గం. గాడ్ ఆర్డైన్డ్ వే, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఈ మనుషుడు యాకోబు నిచ్చిన మోసుకొని రాలే, బెర్షెబా నుండి వచ్చేటప్పుడు ఖాళీగా ఉన్నాను కదా, ఎప్పుడన్నా మిద్దెలు ఎక్కడానికి, చెట్లు ఎక్కడానికి, కొండలు ఎక్కడానికి వస్తుందిలే అని తీసుకురాలే. ఇట్స్ నాట్ యాకోబు డిజైన్ ద లేడర్, ఇట్స్ గాడ్ హూ డిజైన్ ద లేడర్. దాని నిర్మాణకుడు దేవుడే, దాన్ని వేసినవాడు దేవుడే, దాని కొరకు ఆహ్వానిస్తున్నవాడు దేవుడే, దాని కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఇట్స్ ఆర్డైన్డ్ వే. ఈ రాత్రి ముగించక మునుపు ఈ నిచ్చిన ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం రాగలిగితే ఎంత బాగుంటుంది. కష్టాలనే సాకుతో నిచ్చెనకు దూరంగా ఉండదు, ఇబ్బందులనే సాకుతో దేవుని మందిరానికి బేతేలకు దూరంగా ఉండొద్దు. మనము దేవుడికి దూరంగా ఉండటానికి సాకలు ఎదుగుతుంటాం,
ఏది దొరుకుతుంది అబ్బా, చినుకులు పడుతున్నాయి. అందుకే మానేస్తాం వెళ్ళాడు. ఏది దొరుకుతుంది అబ్బా, ఈరోజు ప్రొఫెషన్ ఉందిలే, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, మానేస్తాం. ఇది దొరికితే చాలు చిన్నది, దొరకకపోయినా కూడా తెచ్చుకుంటాంట. అరవు కొద్ది కొద్దిసేపు రా ఈరోజు. బేతేలులోనికి వచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించకుండా పంపలేడు. బేతేలుకి వెళ్ళి నేను నష్టపోయినాను అన్నవాడు బైబిల్లో లేరు. ఇప్పుడు యాకోబుకు మొదట అలాగే అనిపించింటుంది. ఏమని, నేను ఈ దేవుని నమ్ముకున్నానే, 20 ఏళ్ళు మా మామ దగ్గర పెట్టేశాడు, మా ఏమంటారు మీరు బ్రదర్ ఇండ్లా అని, బామ్మడిది బామ్మడిది చెల్లెలు పడితే బామ్మడిదిట బామ్మడిదేనా, వాళ్ళంతా ఇలాగ ఇలాగ అనుకున్నారు, ఇప్పుడు నేను ఇలాగ బయలుదేరి వచ్చేసాను. ఇక్కడ నా పరిస్థితుల్లో ఇప్పుడు దేవుని వాగ్దానం గుర్తొచ్చింది అనుకోండి, నువ్వు పడుకుని నీ స్థలం నేను నీకు ఇస్తాను, నీ సంతానం వృద్ధి పొందిస్తాను, నేను నిన్ను విడవను, నేను నిన్ను కాపాడతా, ఏమో అప్పుడు నిద్రలో కళ వచ్చినట్టుంది, సరిగ్గా గుర్తులేదు. అప్పుడు రికార్డ్ చేసుకుందామంటే ఫోన్ లేదు, రాసుకుందామంటే ఏం లేదు. అప్పుడు అది నిజంగా వాస్తవమా లేకపోతే నాకు అలాగ ట్రాన్స్లోకి వెళ్ళానా అనుకరించాను. అలాగైతే మరి ఎందుకు ఇలాగైంది? ఒకళ్ళు వచ్చి చెప్పినారు ఆయన సొంత కొడుకులే, నీ కొడుకు నీకు ఇష్టమైన కొడుకుని అడవుల్లో జంతువులు చంపేసేయన్న, యోసేపుని గురించి, షిమ్యోను గురించి చెప్పేశారు రాలేదు, అక్కడే జైల్లో ఓడిపోయాడు. ఇలాగ ఆ కొడుకు బాయ్, ఈ కొడుకు బాయ్, ఆ భార్య బాయ్, తర్వాత ఇటు బాయ్, ఆస్తి ఇన్ని పోయిన తర్వాత కూడా ఇంకా బైబిల్ పట్టుకొని ప్రేసలాడక్క, బాగున్నారక్క, ఎట్లున్నారక్క అని ఎవరైనా వస్తారా? చెప్పరేంటమ్మా, యానివర్సరీ అప్పుడు వస్తారా? అబద్ధాలు చెప్పొద్దు. శనివారం బాగలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బ్రదర్, సెలైన్ పెట్టినారు. ఏమంట నీరసం, ఏ రసం, ఎందుకు నీరసం? ఏవో కారణాలు, ఏవో సాకు, ఏదో పలాన పలాన దాన్ని బట్టి. కానీ యాకోబు, ఏ పరిస్థితి ఏమైనా నా కొడుకు చచ్చిపోయినాడన్నా, ఇంకో కొడుకుని జైల్లో వేసినా, నా కొడుకులు ఏంటి అంతకులైనా, నా కూతురు చెరబడినా, నా భార్య చనిపోయినా, నా దాదులు చనిపోయినా, నా బామ్మడిదలు వెళ్ళిపోమని చెప్పినా, మా మామగారు వెళ్ళిపోమన్నా, మాన చంపటానికి వచ్చినా, దేవుడు నన్ను ఇడ్చిపెట్టాడు కనుక నేను దేవునితోనే ఉంటాను. ఇట్లాంటి వాడిని దేవుడు ఆశీర్వదించుకుని ఉంటాడని మీరు అనుకుంటారా? ఇలాంటి వాడిని, కడపను పుట్టిన వారిని దేవుడు అంచెలంచెలుగా తీసుకొని వచ్చాడు. యూదాలో నుండి ఎవరు వచ్చినారు? దావీదు. దావీదులో నుండి యేసుక్రీస్తు ప్రభువును దేవుడు తీసుకున్నారు. లేవీలో నుండి ఎవరు వచ్చినారు? అహరోను వంశీకులు వచ్చినారు. ప్రధాన యాజకులు మొట్టమొదటి వారిని తీసుకుని వచ్చారు. షిమ్యోన్లో నుండి ఎవరు వచ్చినారు? పరాక్రమశాలైన వారు వచ్చినారు. ఆ తర్వాత యుద్ధశూరులుగా వాళ్ళు మార్చబడుతూ వచ్చినట్లు వాక్యాలను మనం గమనిస్తాం. యోసేపులో నుండి ఎవరు వచ్చినారు? మనషే ఎఫ్రాయిం లాంటి ఫలించే వారు తీసుకుని రాబడ్డారు. తర్వాత వారి ద్వారా అనేక ఆశీర్వాదాలు దేవుడు మనుషుల మీద కుమ్మరించిన. ఏ ఫెయిల్డ్ పర్సన్, ఏ ఫాలన్ పర్సన్, ఏ ఫ్లాడ్ పర్సన్, ఏ ఫాల్ట్లెస్ పర్సన్ కెన్ బికమ్ ఏ ఫుల్ పర్సన్. ఇవన్నీ మనకి ఎలాగుంటాయంటే బైబిల్లో కథలు రాసేసేర్లండి, అది మనకి ఎలా కలుగుతుంది అని అనుకుంటాం. మనకు కలగపోవటానికి కారణం ఏంటంటే మనం నమ్మకపోవడం. యాకోబు నమ్మినాడు, యాకోబు కలిగింది. మనం నమ్మట్లేదు కనుక మనకు కలగట్లేదు. దేర్ ఈజ్ నో ఫెయిల్డ్ పర్సన్ యాజ్ దట్ ఆఫ్ జాకోబ్. యాకోబుకు అంతగా పడిపోయిన వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. దెర్ ఈజ్ నో సచ్ ఎ ఫాల్టెడ్ పర్సన్ లైక్ జాకోబ్. యాకోబు వల్లే పొరపాటు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. బట్ గాడ్ ఆఫ్ జాకోబ్ ఇస్ అలైవ్. యాకోబు దేవుడు ఏకరీతి. అందుకే యాకోబు దేవుడు నామం మనం ఉద్ధరిస్తుంది. మనము లేచి బేతేలు నాకు కుటుంబాన్ని అంతటినీ బేతేలుకు నడిపించడం ఎవరికి చేతనం అవుద్ది? భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటేనే మందిరికి రావడానికి ఎంత కష్టం. అప్పుడే నీళ్ళు వస్తాయి, అప్పుడే పని అమ్మాయి వస్తుంది, అప్పుడే కూరలు వస్తాయి, అప్పుడే ఫోన్లు వస్తాయి, అప్పుడే సమస్యలు వస్తాయి, అప్పుడే వీడికి కడపనొప్పి వస్తాయి.
అప్పుడే కూతురు చెప్తారు, నేను రాలేను డాడీ, నాకు బాగాలేదు డాడీ అని. అన్నీ రెడీ అయినప్పుడే వాళ్ళని సర్దుకొని తీసుకొని వచ్చేలోగా ఇక్కడ కానుకలు పాడుతుంటారు, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకి. అయిపోయిందన్నా, అయిపోయింది అక్క. ఎప్పుడైపోయింది? మీరు చెప్పులు వదులుతున్నప్పుడు కింద. 12 మంది పిల్లల్ని పెట్టుకొని, భార్యను పరివారాన్ని అంతటిని పెట్టుకొని 30వ అధ్యాయం ఆదికాండంలో, కమ్ లెట్స్ గో టు బెతేల్, మనం లేచి బెతేలునకు. అక్కడ ఎవరు కానీ డిజోబిడియన్స్ చూపించలేదు. ఇప్పుడు నేను రానులే, వచ్చే వారం వస్తానులే, ఇప్పుడు నువ్వు పోలే, నేను తర్వాత వస్తానులే అని బైబిల్లో రాయలేదు. మనలో 4 ఉంటే, భార్య భర్త ఇద్దరు పిల్లలు, ఎవరైనా సరే అనే మాట వాడేవాళ్ళు ఉంటే చేయొద్దండి అంటారా? రేపు టిఫిన్ ఏం చేస్తాం? పలారు. సరే. మధ్యాహ్నం ఏం చేస్తాం? సరే అనేవాళ్ళు ఉంటారా? చెప్పరేంటి? ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. రేపు ఉప్మా చేస్తామా? ఎప్పుడు ఉప్మా నీ ముఖం మాదిరే ఉంది. తొందరగా అయిపోతుందిరా. సరే నువ్వే తిను, చేసుకుని నువ్వే తిను, మాకేం వద్దులే. మీకేం కావాలా? ఊరీలు. ఎంతకంటే ఇట్లా కావాలి కదా. ఒక్కదానికి సరే అనేవాళ్ళు ఉన్నారా? నేను గమనిస్తున్నాను క్రైస్తవుల్ని, క్రైస్తవ కుటుంబాలని, క్రైస్తవ సమాజాల్ని. బక్సింగ్ గారు ఉన్న దినాల్లో సరే అనే పదాలే వినపడేది. బ్రదర్ స్టే హియర్, ఎస్ బ్రదర్. హ్యావ్ యువర్ ఫుడ్, ఎస్ బ్రదర్. స్లీప్ హియర్, ఎస్ బ్రదర్. ఇంక వేరే పదాలే లేవు. ఇప్పుడు కావాలనే ఒక మాట చెప్తే బ్రదర్ ఇటు రండి. ఆహా, ఏమంటే ఫ్యాన్ బాబు. ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మీరు సరే అనే దాంట్లో ఉన్న ఆశీర్వాదం చూడండి. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాంట్లో మీరు కరెక్టే కావచ్చు, కానీ దాంట్లో ఏం ఆశీర్వాదం లేదు. అంటే పాపానికి కూడా సరే అని చెప్పమని నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దండి. సినిమాకు పోండి అంటే సరే బ్రదర్ ప్రార్థన చేయండి, ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నామని. పాపాన్ని గురించి మాట్లాడట్లేదు, దైవిక కుటుంబాల గురించి, నియమాలను గురించి, కట్టడలను గురించి. మందిలో కానీ, ఇంట్లో కానీ, ఎవరైనా విశ్వాసులు కానీ వెళ్ళని చెప్తే సరే అనే పదాలు వస్తున్నాయా? ఒక రోజులో ఎన్నిసార్లు సరే అన్నారు? సరే అనేది అబ్రహాం లాంగ్వేజ్. అబ్రహామా, చిత్తం ప్రభువా. సరే కాదు ఎక్స్ప్లనేషన్ ఇచ్చేది ఎవరి లాంగ్వేజ్? లోతు లాంగ్వేజ్. లోతు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కొండలో నాట్ సోలాట్ అలా కాదు, అసలు నీకు తెలియదు ఆ కొండల గురించి. మేము పిల్లప్పటి నుండి ఇక్కడ ఉన్నాం, మాకు జాగ్రఫీ అంతా తెలుసు, జీపీఎస్లు పోయి అక్కడికి వెళ్ళి చూసి ఇచ్చాం. ఆ కొండల గురించి నీకు తెలియదు. సరే ఇక్కడ దగ్గరికి వెళ్తాయి, ఎక్కడన్నా సావు, సచ్చేవాడు ఎక్కడ చస్తున్నాయి. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ లాట్. ద స్పిరిట్ ఆఫ్ అబ్రహాం సేస్ ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్. ఆ భక్తులను దేవుడు ఆశీర్వదించినాడు. ఎవరికైతే ఇది లేదో, ఎస్ లార్డ్, ఎస్ బ్రదర్, ఎస్ సిస్టర్ అనేది లేదో, వాళ్ళ ఆశీర్వాదంలోనికి రాలేదు. ఈ వార్షికోత్సవ సందర్భాన కొద్దిగా విస్మంతనం మారదాం. ఏదో ఇన్ని పాయింట్లు, ఇన్ని జాయింట్లు, ఇన్ని మర్మాలు, ఇన్ని నేర్చుకునే బదులు చిన్న మాటకు విధేయత చూపించేది. ప్రభు మాటకు, స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియర్ ఎత్ యెహోవా, సెలవిమ్ము నీ దాసుడు. అలాంటి మాటల ద్వారా మనం ప్రోత్సహించబడాలని ప్రభు కోరుతుంది. మీరు వెళ్ళు త్రోవా, ఇంతకుముందు వెళ్ళింది కాదు, మీరు దాన్ని గుర్తుపరచాలి. ప్రార్థన.